శ్రీమాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100% లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. सो కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు. వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు. కొంతమంది సమకూర్చుకోలేకపోతారు. కొంతమంది సమకూర్చుకున్న అది నిలబడక అంటే ఎప్పుడైనా దొంగతనం జరగడము లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు అది అమ్మడానికి కానండి తాకట్టుకి కానండి పోయే అవకాశాలు ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే ఇది ఆడమగ ఇద్దరు చేయవచ్చు కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. భరణి నక్షత్రం వారు ఏ పరిహార ప్రక్రియ చేయడం వల్ల బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగ్యత అంటే బంగారు ఆభరణ భూషణ ప్రాప్తి యోగ్యత పెరుగుతుందో మనం పరిశీలిద్దాం. సో భరణి నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వీరు ప్రతి నెల వచ్చే మృగశిర నక్షత్రం రోజు అంటే ప్రతి నెల మృగశిర నక్షత్రం ఒక రోజు వస్తుంది. మీరు తిది పంచాంగం చూసినా లేకపోతే క్యాలెండర్ చూసినా సరే మనకి తిదివార నక్షత్రాలు ఉంటాయి. సో ఆ తిదివార నక్షత్రాలు మీరు చూసుకొని ప్రతి నెల మృగశిర నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు వస్త్రాలు కానీ సింధూర రంగులో ఉండే వస్త్రాలు కానీ ధరించి ఆ రోజు హనుమంతుడికి సింధూర పూజ చేయించడము మరియు ఆ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎర్రటి గులాబీలతోటి పూజించి తేనె నైవేద్యం పెట్టాలి. పొద్దున పూటే ఈ రెమెడీ చేయాలి. పొద్దున పూట 9 లోపల ఈ రెమెడీ చేయాలి. ఇలా మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఇప్పుడు భరణి నక్షత్రంలో ఉన్న ఆడవాళ్ళకి కనుక మృగశిర నక్షత్రం రోజు అడ్డు రోజులు ఉంటే అంటే 5 రోజులు కనుక అడ్డు రోజులు అని చెప్తాం అడ్డు రోజులు ఉంటే మృగశిర నక్షత్రం రోజు వీరి ఈ పరిహారం చేయడానికి అర్హులు కాదు. సో అలాంటప్పుడు ప్రతి నెల వచ్చే ధనిష్ట నక్షత్రం రోజు మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల 5-6 నెలల తర్వాత అంటే 5-6 సార్లు నెలకి ఒక్కసారి వచ్చే ఈ నక్షత్రం రోజు చేయడం వల్ల 5-6 సార్లు చేయడం వల్ల మీకు ఆభరణ ప్రాప్తి అనేది చక్కగా చేకూరుతుంది. మరియు భరణి నక్షత్రం వారు వీలుంటే కనుక ఫస్ట్ కొనుక్కునే గోల్డ్ ఉంగరంతో ప్రారంభిస్తే అంటే మీ సంపాదనతోటి నా ఉద్దేశం బంగారం మీకు ఎంతైనా ఉండవచ్చు కానీ ఈ రెమెడీ చేసిన తర్వాత మీరు ఫస్ట్ కొనుక్కునే గోల్డ్ ఒక ఉంగరంతో కనుక మీరు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే కనుక అది కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉంగరం కొనుక్కోవడం స్టార్ట్ చేసి కొనుక్కోవడం దాంతో మీరు కనుక స్టార్ట్ చేస్తే లేదా లాకెట్ అయినా సరే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన లాకెట్ కానీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఉంగరం కానీ కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు బంగారం అనేది కొనుక్కునే యోగం ద్విగుణీకృతం అవుతుంది త్రిగుణీకృతం అవుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.